వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చందమామ పైన గుహలు ఉన్నాయట. అసలు ఏంటి ఆ గుహ, అందులో ఏముంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. చందమామ పైకి మానవ సహిత యాత్రలు ఏవైతే చేస్తారో అవి తిరిగి ప్రారంభించాలనేసి కూడా చూస్తున్నారు. అక్కడ ఆవాసాలు అంటే ఏ అంటే నివాస స్థానానికి నివాసం ఉండడానికి కూడా ఏర్పాట్లు చేయాలని కూడా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలకు ఇది ఒక పెద్ద శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జాబిల్లి పైన ఒక గుహ ఉన్నట్టుగా కూడా, అంటే చందమామ పైన కూడా ఒక గుహ ఉన్నట్టుగా కూడా తాజాగా తెలిసింది. ఇలాంటివి ఎక్కడ అంటే వందల సంఖ్యలో, అక్కడ వందల సంఖ్యలో కూడా ఉన్నాయనేసి, అలాంటి గుహలు వందల సంఖ్యలో ఉండొచ్చు అనేసి కూడా భావిస్తున్నారు. కానీ ఒక గుహను మాత్రమే చూశారు. అలాంటి వందల గుహలు ఉండొచ్చు అనేసి కూడా చెబుతున్నారన్నమాట. తాజాగా గుర్తించినటువంటి గుహ ఒకంత పెద్దదిగా ఉండొచ్చు అనేసి కూడా, దానికంటే పెద్దవిగా ఉండొచ్చు అనేసి కూడా ఆధారాలు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు అయితే తెలుపుతున్నారు. అంటే చంద్రుడి పైన అత్యంత లోతైన బలం నుంచి కూడా ఇందులో ప్రవేశ మార్గం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. అయితే 1969లో ఇక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అలాగే ఆల్డ్రిన్స్లు దిగినటువంటి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందనేసి కూడా చెప్తున్నారు. అంటే ఒక లావా సొరంగం లాగా ఇక్కడ కుప్పకూలడం వల్ల అది ఏర్పడినట్టుగా కూడా కొన్ని పరిశోధకులు కూడా విశ్లేషిస్తున్నారు. అటువంటిది ఏమన్నా జరిగిందా అనే దానికి సంబంధించి కూడా పరిశోధిస్తున్నారు అనమాట. అయితే అమెరికా అంతరిక్ష సంస్థ అలాగే నాసా ప్రయోగించినటువంటి లోనార్ రికానల్సెన్స్ ఆర్బిటల్ ఏదైతే ఉందో అది అందించినటువంటి రాడార్ కొలతలను కూడా విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ వివరాలను కూడా భూమి మీద ఉన్నటువంటి లావా సొరంగాలతో పోల్చి చూశారు. అంటే నేలమాలికలోని ఒక గుహకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా ఈ రాడార్ డేటా ఏదైతే ఉందో అది వెళ్ళడం చేసిందంట. ఆకృతి వెడల్పు కనుక మనం చూసినట్లయితే 130 అడుగులు అలాగే అందులో పొడవు 10 మీటర్లలో కూడా ఉండవచ్చు అనేసి కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో వ్యోమగాములకు సహజ సిద్ధంగా షెల్టర్లు లాగా అక్కడ కొరకు వస్తాయని, అంటే షెల్టర్ లాగా ఉండడానికి అక్కడికి వస్తాయనేసి కూడా శాస్త్రవేత్తలు అయితే పేర్కొంటున్నారు. విశ్వం నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి కాస్మిక్ కిరణాలు ఏవైతే ఉంటాయో, అంటే సౌర అలాగే రేడియోధార్మికమైనటువంటి చిన్నపాటి ఉలకల నుంచి కూడా ఇవి రక్షిస్తాయనేసి కూడా తెలుపుతున్నారనమాట. అంటే చందమామ పైన పునాదుల స్థాయి నుంచి కూడా ఆవాసానికి నిర్మించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ పైగా అది సవాళ్ళతో కూడుకున్నటువంటి వ్యవహారం అనేసి కూడా వివరించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు అక్కడ మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది కూడా పెద్దగా ఉండవు కాబట్టి, అంటే ఇవన్నీ కూడా సవాళ్ళు మనిషి అక్కడ జీవించడానికి ఉండొచ్చు కానీ కాస్ట్లీ. అక్కడికి వెళ్ళాలంటేనే ప్రయాణం కాస్ట్లీ కాబట్టి అక్కడ గుహల్లో శిలలు అలాగే ఇతర పదార్థాలు లక్షల ఏళ్ళ వెలుపలే కఠినమైనటువంటి వాతావరణ పరిస్థితులకు గురై ఉండవచ్చు అనేసి కూడా ఉంటాయనేసి కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. అందువల్ల వాటి పరిశోధించడం ద్వారా కూడా చంద్రుడు ఆవిర్భావం గురించి లోతైన వివరాలు తెలుసుకోవచ్చు అనేసి కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ అగ్నిపర్వతాల చర్యలపైన కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు భూమి చుట్టూ భూమి మీదకి ఏమేమి వస్తున్నాయి, ఏమేమి ఇప్పుడు మనం అన్నీ కూడా కనిపెట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో మనకు తెలుస్తుంది ఎప్పుడు ఏం వస్తుంది. మన భూమి మీద ఏదైనా దగ్గరలో ఏదైనా ఉలకలు లేదా పెద్ద పెద్ద గ్రహాలు లేదా ఏమన్నా వచ్చి ఢీకొనేటువంటి అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఓకే ఇది వస్తుంది కాబట్టి దీనివల్ల భూమికి కొంత ఇబ్బంది కలుగుతుంది అనేసి కూడా, దాన్ని ఎలాగైనా సరే భూమికి ఎటువంటి ఇది నష్టం జరగకుండా అది సముద్రం వైపు వెళ్ళి పడిపోయే విధంగాను ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. అంత టెక్నాలజీ మనకు పెరిగిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుహలు ఏవైతే ఉన్నవి, అంటే ఇప్పుడు ఒక గుహనే గమనించారు గుర్తించారు కానీ ఇలాంటి గుహలు వేల సంఖ్యలో ఉంటాయనేసి కూడా అంచనాకు వస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ గుహల్లో ఇంకా దీనికి సంబంధించి లోతుగా విశ్లేషించి పరిశోధించి ఎటువంటి మనిషి నివాసానికి కావాల్సినటువంటి ఏమేమి అవసరాలు ఇక్కడ ఉంటాయి, ఇక దాని గుహ లోపల ఏముంటుంది, ఇక్కడ నిజంగా ఏలియన్స్ ఉంటారా లేదు, వాళ్ళకి అనువైనటువంటి ప్రదేశమా, ఇలాంటి అనేక కారణాల నుండి కూడా మరింత పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.